హాయ్, వెల్కమ్ టు మై కిచెన్. ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మీతో షేర్ చేసుకునే రెసిపీ పేరు కంజు ఫ్రై. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మనము ఈ నేను ఒక 4 కంజు పిట్టలు నీట్గా క్లీన్ చేసి వాటర్లో వాష్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మనము ఫ్రైకి కావాల్సిన మసాలాని రెడీ చేసుకుందాం. ఒక ప్లేట్లో 2 స్పూన్స్ కర్డ్, అలానే ఒక ఫుల్ లెమన్ జ్యూస్, అంటే నిమ్మపండు, ఒక నిమ్మకాయ రసము, అలానే తగినంత ఉప్పు. మన రుచికి మనం తినేదాన్ని బట్టి సరిపడ ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కారం కూడా మనం తినే స్పైసీ దాన్ని బట్టి కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి కూడా వేసేసుకున్న తర్వాత ఒక 1.5 స్పూన్ పెప్పర్ కూడా వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనకి బయట రెడీమేడ్గా చికెన్ కబాబ్ మసాలా ప్యాకెట్ దొరుకుతుంది. నేనైతే ఆచి చికెన్ కబాబా మసాలా ప్యాకెట్, చిన్నది ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ ఫుల్ ప్యాకెట్ మొత్తం ఆ పౌడర్ని వేశాను. ఇప్పుడు చికెన్ కబాబ్ మసాలా వేసిన తర్వాత మనము ఈ మసాలా అంతా మనం బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనము కంజు పిట్టల్ని రెడీగా పెట్టుకున్నాం కదా, వాటిని ఈ ప్లేట్లోకి వేసి ఈ మసాలా కంప్లీట్గా వాటికి అప్లై చేయాలి. ఇలా అప్లై చేసి మనము వీటిని ఒక 10 నిమిషాల పాటు బాగా మసాలా దానికి పట్టేటట్టు మనం మ్యాగ్నేట్ చేయాలి. వీటిని అంతా మనం ఒక ప్లేట్లోకి తీసి సైడ్ పెట్టుకోవాలి. అలా ఇప్పుడు అదే మసాలా ప్లేట్లోనే 2 స్పూన్స్ మైదా, 1.5 స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ రైస్ ఫ్లోర్, ఈ మూడిటిని మనము కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. చాలామంది నార్మల్గా చికెన్లోనే మనము డీప్ ఫ్రైకి వెళ్ళేటప్పుడు అదే పీసెస్లోనే మసాలా పౌడర్స్ అన్నీ యాడ్ చేసి కలిపి పక్కన మ్యాగ్నేట్ చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ ప్రాసెస్. నేను చేసే ప్రాసెస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా ఈ పౌడర్ని మనం పేస్ట్ చేసుకున్న తర్వాత వాటర్తో ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక ప్లేట్లో కౌజు పిట్టల్ని మసాలాతో మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టాం కదా, వాటిని మళ్ళీ ఈ ప్లేట్లోకి వేసుకుని ఈ మైదా, కార్న్ ఫ్లోర్, రైస్ ఫ్లోర్ ఈ పేస్ట్ని కూడా వాటికి మనం బాగా అప్లై చేసి ఒక 5 మినిట్స్ దీన్ని కూడా మనము మళ్ళీ మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఈ లోపల స్టవ్ ఆన్ చేసి సరిపడ బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. మనం తీసుకునే బాండీ స్పేస్ బట్టి ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవచ్చు, లేదా రెండుగా వేసుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఈ కంజు చికెన్ త్వరగా ఫ్రై అయిపోతుంది, ఎందుకంటే దీనికి స్కిన్ అనేది అంత థిక్గా ఉండదు. నార్మల్ చికెన్తో కంపేర్ చేస్తే ఇది చాలా పల్చగా ఉంటుంది. చూసారా, ఫ్రై అయిపోయింది. మనం దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే చాలు. చూసారు కదా, కంజు ఫ్రై రెడీ. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ కంజు అనేది చాలా హెల్త్కి మంచిది. నార్మల్ చికెన్ కన్నా ఈ చికెన్లో మనకి ప్రోటీన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది మాట. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.